Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రామోజీ కన్నా నేనే గ్రేట్. రాధాకృష్ణ పలుకులు చూశారా? ఆదాయమే ముఖ్యం అనుకుంటే కేసీఆర్తో కానీ జగన్మోహన్ రెడ్డితో కానీ రాజీ పడిపోవడం ఎంతసేపు? ప్రభుత్వానికి సహకరించడానికి అంగీకరిస్తే స్వయంగా వచ్చి కలుస్తానని జగన్మోహన్ రెడ్డి నాకు కబురు పంపడం నిజం కాదా? జగన్మోహన్ రెడ్డి పోకడల వల్ల ఆంధ్రప్రదేశ్ దెబ్బతింటుందని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఈ 3.5 ఏళ్లలో ఏం జరిగిందో ఏం జరుగుతున్నదో చూస్తున్నాం కదా. జగన్తో రాజీ పడడానికి సిద్ధపడి ఉంటే ఈ 3.5 ఏళ్లలో ఈనాడు సాక్షి తరహాలోనే ఆంధ్రజ్యోతికి కూడా 300 కోట్ల ఆదాయం వచ్చి ఉండేది. అంత పెద్ద మొత్తం కోల్పోవడానికి సిద్ధపడ్డాం కానీ జర్నలిజాన్ని అమ్ముకోదలుచుకోలేదు. ఈ మాటలు విన్నారు కదా, ఆంధ్రజ్యోతి వాన రాధాకృష్ణ స్వయంగా రాసుకున్న మాటలే ఇవి. మూతబడిన ఓ పత్రికను ఓ ఎంప్లాయీ తిరిగి తెరిచి ధైర్యంగా నిలిచి 20 ఏళ్లు స్థిరంగా నిలబడడం ఖచ్చితంగా పెద్ద సక్సెస్ స్టోరీ. పైగా ఈనాడు వంటి పత్రికను తట్టుకుని మధ్యలో వచ్చిన సాక్షిని తట్టుకుని తనకంటూ ఓ లైన్ క్రియేట్ చేసుకుని అవసరం ఉన్నప్పుడు నిజంగా తలవంచకుండా నిలబడిన తీరును అభినందిద్దాం. కాకపోతే మాకు ఏ పొలిటికల్ అఫిలియేషన్లు లేవు అనే ఆర్కే మాటల్ని 5వ తరగతి పిల్లాడు కూడా నమ్మడు. తనకంటూ ఓ పొలిటికల్ లైన్ ఉండడం తప్పు కాకపోవచ్చు, కానీ పదే పదే మేము న్యూట్రల్ అని చెప్పుకుని పాఠకులను నమ్మించాలనుకోవడం ఓ వృధా ప్రయాస. రాధాకృష్ణ మాటల్లో ఓ తెంపరతనం కనిపిస్తోంది. ఈనాడు రామోజీరావు జగన్తో రాజీ పడ్డాడు, జగన్ స్వయంగా వచ్చి నన్ను కలుస్తానని అన్నాడు, అంగీకరించి ఉంటే ఓ 300 కోట్లు వచ్చేవి అని అంటున్నాడు ఆర్కే. ఏమయ్యాయి రామోజీ, నువ్వు వంగిపోయావు, నేను వినవచ్చకుండా నిలబడ్డాను చూసావా అని ఆర్కే రామోజీని అడుగుతున్నట్లుగా ఉన్నాయి ఈ వాక్యాలు. జగన్ రామోజీ కలవడం అసత్యం కాదు. తర్వాత చానాళ్ళు జగన్ మీద రామోజీ ఏమీ రాయనివ్వలేదు, రాయి విసిరనివ్వలేదు. ఇప్పుడు ఎక్కడ వ్యవహారం ఎదురుతుందో కానీ జగన్ మీద విరుచుకుపడుతున్నాడు రామోజీరావు. ఇప్పుడు ఈనాడు ఎంతగా దిగజారిపోయింది అంటే విశాఖలో జనసేన టీడీపీ వైసీపీ యాక్టివిటీలు జరిగాయి, ఏపీ ఎడిషన్లు మిగతా పత్రికలు పొలిటికల్ లిస్టును బట్టి కవర్ చేశాయి. ఈనాడు హైదరాబాద్ ఎడిషన్ చూస్తే జనసేన పవన్ కళ్యాణ్కు అప్పురు అబ్బురు స్వాగతాలట. టీడీపీ ఇంకేదో మీటింగ్ కవరేజ్ కనిపించింది. మరి మంత్రులు పాల్గొన్న వైసీపీ గర్జన వార్త ఏది? లేదు, కనిపించలేదు. మొత్తం వార్తలు ఫోటోలు ఎత్తిపారేశారు. 2 రోజులుగా ఈనాడు ధర్మాన మీద క్షిపణి దాడులు చేస్తోంది. మరి అప్పట్లో జగన్కు రామోజీకి నడుమ భేటీలో కుదిరిన సయ్యజీ ఏమిటి, ఇప్పుడు ఎందుకు పెడిచుకొట్టింది? ఇలా 8 రోజులు జగన్ మళ్ళీ కలిసే వరకేనా? అవన్నీ ఓ పద్ధతిలో ఆలోచిస్తే జగన్ ఆర్కేను కలవడానికి ప్రయత్నించాడని నమ్మవచ్చు. ఇక కేసీఆర్తో ఆర్కేకి నిత్య కయ్యమే. నిజానికి ఇద్దరు మంచి ప్రాణ స్నేహితులు, ఇప్పుడు ఎక్కడ బెడుచుకొడుతుందో తెలియదు, పెద్ద మిస్టరీ. కేసీఆర్ ఏబిఎన్ నిషేధిస్తాడు, యాడ్స్ ఇవ్వడు, ఆఫీసు కాలిపోతే అందరికన్నా ముందే వెళ్లి ఆర్కేను అలుముకుంటాడు, వేల గజాల భూమి ఫ్రీగా ఇస్తానంటాడు. కేసీఆర్ ఆర్కే బంధం మిస్టరీ ఏమిటో ఎవరికీ అర్థం కాదు. అసలు వాళ్ళకైనా సరిగ్గా అర్థమవుతుందా అనేది డౌటే. యాతవాత తెలుగునాట పత్రిక అంటే ఎవరు శుద్ధపూసలు కాదు. పార్టీలతో పెనవేసుకున్న ఏవో బంధాలు, విషాలు, ద్వేషాలు, వాటిని బట్టే కథనాలు, వాటి రంగులు, ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆర్కే తాను శుద్ధపూస అని చెప్పుకోవడమే విశేషం.